चंद्रगिरी न्यायस्वर्गम तिरुपति रूरल मंडलम लोनी तुम्मलगुंट ग्रामम सीपीएम आध्वर्यम लो इंटिंटि प्रचार कार्यक्रम निर्वहिंचारू। केंद्रम लोनी मोदी राष्ट्रम लोनी जगनमोहन रेड्डी प्रभुत्वालु प्रजल कष्टालु पट्टिंचुकोवडं लेदनि धरलु विपरीतंगा पेरिगायनि ग्राम प्रजलु अभिप्राय पड्डारनि सीपीएम जिल्ला नेत कंदार्पु मुरली तेलिपारु। పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచిన ధరలు జయప్రదం చేయండి ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని జనం కోసం సిపిఎం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి జనం కోసం సిపిఎం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని పెంచిన ధరలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు ఆర్టీసీ ఛార్జీలు కరెంటు ఛార్జీలు 580 రోజులుగా రిలీఫ్ నిరాహార దీక్ష చేస్తున్న అటవీ కార్మికుల సమస్యల్ని తగ్గించాలి పెంచిన ధరలు దాని మీదనే ప్రచారం చేస్తారు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి ఆదాయం పెరగాలి మనుషులకి ఏం ఆదాయం పెరగాలి చూడండి ఒక ప్యాన్ ఒక బల్బుకి 500 రూపాయలు వస్తాయి దాని మీద ఏమైనా తగ్గించాలని స్టేట్ మొత్తం కూడా గిట్టు కలిపేసి 20 మీటర్ అన్ని తిరిగి తీసుకొచ్చి పైన కరెక్ట్ రూపాయలు ఎదుర్కొంటారు కూడా సిపిఎం పార్టీ ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ధరలు తగ్గించాలని సమస్యలు పరిష్కరించాలని మీ బోటి వాళ్ళందరూ ఆశీర్వదించడం ఇంకోటి ఇది పార్టీ తరఫు ఇది అటవీ కార్మికులు థ్యాంక్స్ జనాలకి తెలియాలని కదా పాంప్లెట్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున రెండోది అటవీ కార్మికులు 580 రోజులుగా రిలే నిర్వహించారు వాళ్ళంతా వాళ్ళకి న్యాయం చేయండి బోర్డు చేసి తీర్మానాన్ని అమలు చేయమని చూడండి 580 రోజులుగా నిరాహారం చేస్తున్నారు ధరలు ఏదో చెప్పాలి ఈ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ 30 ఏళ్ళు పనిచేస్తామండి అయ్యా మాకు టైం స్కేల్ ఇవ్వండి గతంలో బోర్డు తీర్మానం చేసింది వీళ్ళకి ఇవ్వాలి అని హైకోర్టు చెప్పింది వీళ్ళకి ఇవ్వాలని అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళకి ఇవ్వాలని అయినా కానీ ఇంతవరకు కూడా వాళ్ళ సమస్య పరిష్కారం చేయలేదు 580 రోజులు ఇక్కడ టీటీడీతో నిరాహార దీక్షలు చేస్తున్నట్టు కూడా పట్టించుకోలేదు దాన్ని వెంటనే పట్టించుకోవాలని వెంటనే వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని
అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సహాయపడాలని మత్తంగూడేది రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా అదొక కార్యక్రమంగా మనం తీసుకోవడం జరిగింది. వెంటనే చొరవ తీసుకొని మన స్థానిక ఎమ్మెల్యే కానీ టీటీడీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అందరూ కూడా ఏంటంటే చొరవ తీసుకొని 580 రోజులుగా నిరాహారం చేస్తున్నటువంటి మన చుట్టుపక్కల గ్రామాలు ఏమన్నా అక్కడ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన చుట్టుపక్కల గ్రామాల్లో ఈ మన తుమ్మలగుంట కావచ్చు, పేరూరు కావచ్చు, పులిపట్ల కావచ్చు, పెరుమాలపల్లి కావచ్చు, మల్లవరం అంతా మన చుట్టుపక్కల గ్రామాలే కాబట్టి వాళ్ళందరూ కూడా ఏంటంటే వెంటనే పరిష్కారం చూపే దిశగా అందరూ సహకరించాలని. అదేవిధంగా ఈ ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో మా కార్యకర్తలందరూ కూడా కరపత్రాలు పంచుతూ ఉన్నారు. ఆ కరపత్రాలు మా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా సరే మీకు ఫోన్ ద్వారా కానీ లేదు మా దగ్గర కానీ వచ్చి మీ సమస్యలు ఏమవుతుందో చెప్పినట్టయితే ఆ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాము. అదేవిధంగా 11వ తారీఖు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అయ్యా కలెక్టర్ మహాప్రభు ప్రజలు ఊరిని సుఖంగా లేరు, ఈ ధరలతో కుంగిపోతూ ఉన్నారు, సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, స్థానికంగా డ్రైనేజ్ కావచ్చు, ఈలు కావచ్చు, రోడ్లు కావచ్చు, రకరకాలు కూడా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మా ప్రజలంతా వచ్చినాము, మా మొరను ప్రభుత్వానికి తెలుపండి అని చెప్పేసి కలెక్టరేట్ కూడా ధర్నా ఉంది. కానీ 11వ తారీఖు కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి ధర్నాకు అందరూ